నమస్తే తెలంగాణ ప్రజలారా, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, సబ్బండ వర్గాలారా. ప్రస్తుతము ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన వార్త చదువుతా ఉన్నాము. మాదిగల ఆత్మీయ సమ్మేళనంలో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందక్షిణ మాదిగ జగన్ మాదిగల ద్రోహి. వైసీపీలో ఉన్న మాదిగలంతా బయటకు రావాలి. చంద్రబాబు మోదీ వల్లే వర్గీకరణ సాధ్యం. వారికి రుణపడి ఉన్నాం. మాదిగల ఆత్మీయ సమ్మేళనంలో కృష్ణ మాదిగ. ఎస్సీ వర్గీకరణ, ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్కి సంబంధించిన విషయంలో ఆగస్టు 1, 2024 నాడు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక తీర్పు భారత సుప్రీంకోర్టు ధర్మాసనము 6:1 తీర్పుని ఇవ్వడం జరిగింది. ఆ తరుణంలో ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరి మొట్టమొదటిసారిగా చేయడానికి ఆస్కారము సాధ్యసాధ్యాలని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేపట్టవలసిన తరుణంలో మరి గతంలో మరి జగన్ కావచ్చు, వైఎస్ఆర్సిపి పార్టీ మరి ఇచ్చిన హామీలని ఆ విషయంలో మరి ఎందుకు ముందుకు రాలేదు అన్న కోణంలో మరి మాన్య శ్రీ మందక్షిణ మాదిగ గారు ఈ యొక్క పేర్కొన్న అంశాన్ని చూస్తూ ఉన్నాం. తెనాలి సెప్టెంబర్ 22 ఆంధ్రజ్యోతి. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు వల్లే ఎస్సీ వర్గీకరణ సాధ్యమవుతుందని నాకు తెలుసు, కానీ మనలో కొందరు వైఎస్సీపీని నమ్మి నన్ను అనుమానించారు. మనల్ని గొర్రెలు చేసిన జగన్ కసాయిగా మారి వర్గీకరణని చంపేశారు. వైఎస్సీపీలో ఉన్న మాదిగలంతా ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ పార్టీ నుంచి బయటకు రండి అని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందక్షిణ మాదిగ పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన మాదిగల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం శుభ పరిణామం అని, రాష్ట్రాల్లో దీన్ని అమలు చేసేలా చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. వర్గీకరణ ఫలాలు మన పిల్లలకి అందిన రోజే నిజమైన విజయోత్సవం జరుపుకోవాలన్నారు. తాను బలవంతులతో పోరాటం చేస్తున్నప్పుడు చంద్రబాబు సహకారం అందించారని చెప్పారు. సీఎం చంద్రబాబు ప్రధాని మోదీ వల్లే వర్గీకరణ సాధ్యమవుతుందన్నారు. మాదిగల ప్రధాన శత్రువు జగనే, ఆయన మాదిగ ద్రోహి. వర్గీకరణ విషయంలో కాంగ్రెస్, వైఎస్సీపీ మినహా దేశంలో అన్ని పార్టీలు సహకరించాయి. వర్గీకరణ జరగనివ్వకుండా జగన్ అడ్డు తగిలారు. అటువంటి ద్రోహులని వదిలి మనకు మేలు చేసిన చంద్రబాబు వెంట నడవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వర్గీకరణ ఖచ్చితంగా అమలవుతుందని నమ్ముతున్నా అని చెప్పేసి మందక్షిణ మాదిగ గారు, మరి జగన్ యొక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలే మరి వర్గీకరణ అంశంలో మద్దతు ఇవ్వలేదు, సపోర్ట్ చేయడం లేదు. మరి సుప్రీంకోర్టు చెప్పినప్పటికి కూడా మరి ఆయా పార్టీలు స్పందించకపోవడం విడ్డూరం అన్నట్టు ఆయన ఒక రకంగా విమర్శించే ప్రయత్నం చేసిండు. మరి దేశంలో మరి చాలా సంవత్సరాలుగా, గత 30 సంవత్సరాలుగా 3 దశాబ్దాలుగా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మరి ఈ మహత్తర పోరాటం జరుగుతున్నప్పటికీ మరి అన్ని పార్టీలు కలిసి వచ్చినాయి. మరి కలిసి వచ్చినప్పటికీ ఈ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి మద్దతు తెలపబోగా మరి కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సిపి పార్టీ అడ్డుపడినాయని చెప్పేసి మరి ఆయన తెనాలి కేంద్రంగా మరి గుంటూరు జిల్లాలో పేర్కొన్నాడు. మరి మాదిగల ద్రోహి జగనే అని చెప్పేసి ఆయన ఘంటాపదంగా చెప్పడం జరిగింది. మరి తెలంగాణ కర్ణాటకలోనే అమలుపై అనుమానాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే చంద్రబాబు కలిసి చర్చించాలనుకుంటే వరదలు వచ్చాయి. త్వరలోనే ఆయనను కలిసి ఎస్సీ వర్గీకరణపై ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది చర్చిస్తామని మందక్షిణ గారు పేర్కొన్నారు. మరి ఏదేమైనప్పటికీ ఏబిసిడి వర్గీకరణ మరి జరగడానికి కావాల్సిన కార్యాచరణ మొత్తం తెలుగు రాష్ట్రాలని మరి అదేవిధంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రిని, ప్రత్యేకంగా ఇండియాలో ఉండే ఏదైతే రాష్ట్రాలు గతంలో మరి అమలు పరిచిర్రో ఇంకా కొనసాగుతూ ఉన్నాయో, మరి పంజాబ్ కావచ్చు లేదనంటే తమిళనాడులో కూడా అవి ఆల్రెడీ అమలు జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా మరి దేశంలో ఉన్న పలు రాష్ట్రాలు, నార్త్ ఇండియా అయినా సౌత్ ఇండియా అయినా మరి ఏబిసిడి వర్గీకరణకు సంబంధించిన ఈ యొక్క కార్యాచరణ, దానికి సంబంధించిన ప్రణాళిక మరి చేస్తూ ఉన్నాం.
మరి దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసే అవకాశం ఉండే, మరి ఆ కార్యాచరణ గురించి చర్చించవలసిన అవసరం ఉండే, కానీ ఈ మధ్యకాలంలో వచ్చిన వరదల వల్ల అది కొంచెం ఆలస్యం ఉంది. మరి తప్పనిసరిగా కలిసి ఈ యొక్క వర్గీకరణ అంశం మీద తప్పనిసరిగా తెలుగు రాష్ట్రాల్లో డిమాండ్ చేయవలసిన అవసరం ఉన్నది అని చెప్పేసి మరి నిన్న ఏపీలో ప్రతిష్టాత్మకంగా మరి మందకృష్ణ మాదిగ గారికి ఎంఆర్పిఎస్ కార్యవర్గాలకు సంబంధించిన ఈ యొక్క మేధావులు మరి అందరి ఆధ్వర్యంలో మీటింగ్లో ఆయన చెప్పడం జరిగింది. కానీ తెలంగాణలో కర్ణాటకలో మరి అమలు చేస్తారా చేయరా అన్న దాని మీద అనుమానాలు ఉన్నాయని చెప్పేసి ఆయన యొక్క బాధను కూడా వ్యక్తం చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.